హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను బిస్కెట్స్ చూపించబోతున్నానండి. మరి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి ఇవి. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేయబోతున్నాను. మరి అవి ఏంటి అంటే ఆటా బిస్కెట్స్ అండి. మరి ఆ బిస్కెట్స్ని ఈజీగా ఎలా చేయాలో చూసేయండి మీరు కూడా. 1 కప్ ఫ్లోర్కి అయితే 1/2 కప్ బెల్లం అండి. ఇంకా నేను అయితే బెల్లం తీసుకున్నాను. దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఇంకా దీని అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని కరిగించుకుందాము. మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు అండి, బెల్లం అయినా వాడుకోవచ్చు. నేనైతే హెల్తీగా బెల్లం వాడుతున్నాను. ఇంకా దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ రవ్వ గ్రైండ్ చేసుకుందామండి. ఒక కప్ పిండి అయితే తీసుకున్నానండి. మనం రవ్వని అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా దీన్ని కూడా యాడ్ చేసుకుందాము. బెల్లాన్ని అయితే కరిగించుకున్నాం కదండి, ఆ లిక్విడ్ వేస్తున్నాను. ఇంకా దీన్ని అయితే కలుపుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి, మళ్ళీ పలుచగా అయిపోకుండా. దీన్నైతే మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండి మొత్తాన్ని మనం కలిపేసుకున్నాము. నేనైతే ఒక చపాతీ పీట తీసుకున్నానండి. ఇంకా దీన్ని అయితే ఒత్తుకుందాము. కొద్దిగా పిండి అయితే చల్లుకుంటున్నానండి అంటుపోకుండా. ఎందుకోండి ఈ రకంగా అయితే నేను రోల్ చేసుకున్నానండి. ఇదైతే మరీ పలుచగా మరీ మందంగా కాకుండా మీడియం సైజ్లో అయితే మనం రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకైతే సైజ్ ఈ రకంగా ఉండాలి. ఇంకా మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో ఉండే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ రకంగా షేప్స్ చేసుకుంటున్నానండి రౌండ్గా. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని అయితే తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, డిజైన్ కోసం అయితే నేను కొంచెం ఈ రకంగా చేసుకుంటున్నానండి ఫోర్క్తో. షేప్స్ కానీ డిజైన్స్ కానీ పూర్తిగా మీ ఇష్టం అండి. మీకు ఏదైనా షేప్ కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ రకంగా అయితే అన్నిటినీ చేసేసుకున్నానండి. ఈలోపు కడాయిలో ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇంకా దీన్ని వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి.
మీ కడాయికి తగ్గట్టు వేసుకోండి మళ్ళీ ఒకదాని మీద ఒకటి అంటుకుపోకుండా ఇదిగోండి నేనైతే అన్ని ఒకే దాంట్లో వేసుకున్నానండి ఇంకా దీని ఏదో తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను ఈ రకంగా ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోవాలండి బిస్కెట్స్ నైతే చూసారు కదా ఆల్్రెడీ మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి వీటినైతే ఇంకా సేఫ్ ఫ్రై చేసుకుందాము इंक स्टव आफ्जेसानी इवैसे बाग कुक चूसर कदमी मैं बिस्केट क्रिस्पी उ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా ఇంట్లోనే బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చుండి మీకు ఒకవేళ ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ లో ఫ్రై చేసుకునే బదులు బేక్ కూడా చేసుకోవచ్చుండి ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి చూసారు కదండి చక్కగా చేసుకున్నాం బిస్కెట్స్ అయితే క్రిస్పీగా ఉన్నాయి మరి ఇలాంటి రెసిపీస్ అయితే మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసి అడగండి నెక్స్ట్ టైం అయితే చేసి చూపిచేస్తాము మరి పిల్లలకి ఎంతో హెల్తీగా గోధుమ పిండితో చేసుకున్న స్నాక్స్ అయితే చూసేశారు కదా మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై